హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు అరటికాయ ఆవుకూర ఎలా చేసుకోవాలో చూద్దాం నేను మూడు అరటికాయలు తీసుకుని వాటిని మీడియం సైజు ముక్కల కింద కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకుని పులుసు పిసుకొని కుక్కర్లో వేసుకోవాలి ఆ పులుసులో అరటికాయ ముక్కలు కొద్దిగా పసుపు వేసి రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఉడికించిన అరటికాయ ముక్కలను హోల్స్ ఉన్న పళ్ళల్లో వేసుకోవాలి ఒక పా స్టిక్ పాన్లో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి పచ్చిమిరపకాయలు శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర కరివేపాకు వెల్లుల్లిపాయలు వేసి వేయించుకోవాలి ఆవ పొడి కోసం ఒక టేబుల్ స్పూన్ ఆవాలు చిటికెడు ఉప్పు చిటికెడు పసుపు వేసి మెత్తగా పౌడర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి వేగిన తాలింపులో ఎండుమిరపకాయలు కూరకి సరిపడా ఉప్పు వేసి ఈ ఉడికించిన అరటికాయ ముక్కలు కూడా వేసుకొని బాగా కలిపి ఒక రెండు నిమిషాలు మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆవు పొడి కూడా వేసుకొని ఇంకొక రెండు నిమిషాలు మగ్గనివ్వాలి అంతే అరటికాయ ఆవ కూడా రెడీ ఇది వేడివేడి అన్నలో ఆయిల్ వేసుకుని తింటే చాలా బాగుంటుంది